हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिस्ट यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो में डिस्कस टॉपिक अंटे चाला मंदी अडुगुतुन्न टॉपिक अन्नमाट एपीएससी 2021 रिलेटेड सेकंड काउंसलिंग लो एवैते सीट्स अलॉट अय्यायो वीटिनी सब्मिट चेयडानिकी लास्ट डेट एंटी अनि मनकु क्लियर गा अयिते अडुगुतुन्नारु। दांतो पाटु अंदुलो मनकु 22nd अनि डेट अयिते इच्चारु कदा, 100% कन्फर्म गा 22nd ए सब्मिट चेयाला लेदंटे इंका लेट अयिते एमवुतदि अन्न दानि गुरिंचि कूडा चाला मंदी अयिते अडुगुतुन्नारु। काबट्टि दीनि गुरिंचि क्लियर गा मनं इवाल्टि वीडियोलो तेलुसुकोवडानिकि अयिते ट्राई चेद्दां। ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లో వచ్చేసినట్టయితే మెయిన్గా ఎవరికైతే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్స్ అలాట్మెంట్ అయ్యాయో డెఫినెట్గా వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు జాయినింగ్ యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేసి మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. రెండు కూడా ప్రింట్అవుట్ తీసుకొని డెఫినెట్గా సబ్మిట్ అనేది కాలేజీలో చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉందని ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ మెయిన్గా సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళ అలాట్మెంట్ ఆర్డర్ అయితే తీసుకున్నాను. ఇందులో మెయిన్గా గమనించినట్టయితే మనకు యొక్క థర్డ్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ద లాస్ట్ డేట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ కాలేజెస్ 22nd 1 2021 అని మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నాయంటే ఎవరైతే మండే సబ్మిట్ చేద్దాంలే, ట్యూస్డే సబ్మిట్ చేద్దాంలే అని ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా అలా నెగ్లెక్ట్ అయితే చేయకండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు టుమారో డెఫినెట్గా సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నిజంగా మనకు టుమారో కాకోకుండా మండే సబ్మిట్ చేయొచ్చా అంటే ఇది కంప్లీట్గా కాలేజ్ వాళ్ళ హ్యాండ్స్లోనే ఉంటుంది అనమాట. ఈ యొక్క అఫీషియల్స్, ఐసెట్ వీళ్ళతో ఎటువంటి పని అయితే లేదు. మీరు ఏ కాలేజీలో సబ్మిట్ చేస్తున్నారో కంప్లీట్గా కాలేజ్ వాళ్ళ హ్యాండ్స్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మనకు గూగుల్ మ్యాప్స్లో కావచ్చు లేదంటే గూగుల్లో కావచ్చు మీకు ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో ఆ కాలేజ్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయండి. ఆ కాలేజ్ రిలేటెడ్గా నేమ్ అని అక్కడ మీకు కొన్ని ఫోన్ నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి, సార్ సోన్సో కాలేజ్ అలాట్ అయింది బట్ మాది లాంగ్ డిస్టెన్స్, మేము మండే వచ్చి మీకు ఆ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయొచ్చా అని మీరు ఒకసారి ఫోన్ కాల్లో కనుక్కోండి. ఇన్ కేస్ వాళ్ళు చేయొచ్చు ఏం కాదన్నట్టయితే డెఫినెట్గా మీరు మండే కూడా వెళ్ళైతే సబ్మిట్ చేయొచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మెయిన్గా మనకు ఇలా ప్రైవేట్ కాలేజ్ కానీ ఈ యొక్క కాలేజ్ కానీ ఎలా ఉంటాయంటే యాక్చువల్గా సండే అనేది హాలిడే, అది కొంచెం పక్కన పెట్టినట్టయితే మెయిన్గా మనకు ఇలా సబ్మిట్ చేయాల్సినవి ఏవైతే ఉంటాయో అవి కాలేజ్ చేతిలో ఉంటాయి. అలా కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనేది జస్ట్ మాకు ఈ సోన్సో క్యాండిడేట్ రిపోర్ట్ చేశాడని ఆన్లైన్లో అన్ని కూడా వాళ్ళు గవర్నమెంట్కి అయితే పంపిస్తారనమాట. అలా పంపించేది కొన్నిసార్లు కాలేజ్ వాళ్ళు లేట్ చేస్తారు, మండే చేస్తారు లేదంటే ట్యూస్డే చేస్తారు, వెన్సడే కూడా కొన్ని కాలేజ్ చేస్తారు. ఈలోపు మీరు అక్కడికి వెళ్ళి అలాట్మెంట్ సబ్మిట్ చేసినట్టయితే మీది అక్కడ యాక్సెప్ట్ అనేది అవుతుంది. కాబట్టి మీరు కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మండే వచ్చిన ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అన్నప్పుడు మీరు మండే వెళ్ళండి, లేదు అనుకున్నప్పుడు యాజ్ యూజువల్గా మీరు సండే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ది కాలేజ్ అన్ని ఓపెన్లోనే ఉంటాయి, ఎటువంటి డౌట్ అయితే లేదు. కాబట్టి ఇక్కడ అలాట్మెంట్ ప్రకారం సండే అయితే ఇచ్చారు. ఫస్ట్ మీకు అలాట్ అయిన కాలేజ్కి కాల్ చేసి కనుక్కొని, సార్ ఇవాళ రావాలా మండే రావాలా అన్నది ఒకసారి కనుక్కొని వాళ్ళు ఏ డేట్ కన్వీనియంట్గా ఉంటుందని చెప్తారో ఆ డేట్ ప్రకారం మీరు అయితే వెళ్ళండి. యాక్చువల్గా ఇక షాకింగ్ ఏంటంటే కేవలం వన్ డే ఇవ్వడం నిజానికి చాలా అంటే చాలా కష్టం అనమాట. చాలా అసలు ఇలా ఇవ్వకూడదు, కనీసం ఒక 2 డేస్ అన్నా ఇస్తే ఏమైనా సర్టిఫికేట్ రికవరీ ఇలాంటివి అయితే ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా మనకి ఏదో ఒకటి జరుగుతుంది, బట్ అయినప్పటికీ ఏం లేదు. మీరు ఒకసారి కాలేజీని కనుక్కోండి, ప్రతి కాలేజు కూడా వన్ డే ఎక్స్ట్రాగా ఇస్తారు. ఎందుకంటే ఏ కాలేజు కూడా అడ్మిషన్ కోల్పోవడానికి యాక్సెప్ట్ అనేది చెయ్యరు. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రతి కాలేజు వన్ డే అనేది మనకి యాక్సెప్టెన్స్ ఇస్తారు. కాబట్టి డెఫినెట్గా మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. బట్ మనకు ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం డెఫినెట్గా 22 లాస్ట్ డేట్ అని ఇచ్చారు. బట్ 22 లాస్ట్ డేట్ అయితే కాలేజ్ వాళ్ళకి అలా అయితే ఏముండదు, వాళ్ళు అప్డేట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంకో 2 డేస్కి అప్డేట్ చేస్తారంటే ఈలోపు మీరు సబ్మిట్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. కంప్లీట్గా మీకు అలాట్ అయిన కాలేజ్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండండి, అంతకు మించి 2 ఆప్షన్ అయితే ఏమీ లేదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.